वेलकम बैक टू वार्तलु वास्तवालु वाल्टी वार्तलु वास्तवाल्लो मनतो उन्नारु माजी पार्लमेंट सभ्युलु टीआरएस पार्टी मुख्य नायकुलु प्रोफेसर सीताराम नायक गारु लाइव लो वरंगल नुंचि मनकु जॉइन अवुतुन्नारु स्टूडियोलो राजकीय विश्लेषकुलु तेलंगाण राष्ट्र ग्रंथालय परिषत् चेयरमैन आयचितम श्रीधर गारु मनतो उन्नारु गुड मार्निंग अंडि वेलकम टू वार्तलु वास्तवालु मुंदुगा सीताराम नायक गारु गत 3 रोजुलुगा इवाल्टिकि दादापुगा 4th डेकि చేరుకుంది ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్కి సంబంధించి సో రెండు స్థానాల్లో కూడా వాళ్ళ రెండవ ప్రాధాన్యత ఓట్లు కౌంటింగ్ చేస్తున్నప్పటికీ కూడా రెండు స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు సో ఈ కౌంటింగ్ ప్రాసెస్ జరుగుతున్న తీరుగావచ్చు వస్తున్నటువంటి ఆధిక్యం సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఎట్లా పరిశీలిస్తూ ఉంది అంటే వాళ్ళు మొదట్లో ఒక రకంగా ఏదో బీజేపీ పార్టీ ఊపు మీద ఉంది వాళ్ళు మాట్లాడే మాటలకు తెలంగాణ ప్రజలు నమ్ముతా ఉన్నారు ఓట్లు వేస్తారు గెలుస్తామనే ఒక భావన ఉండే కాంగ్రెస్ పార్టీ విషయం మనం చూస్తా ఉన్నాం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి వాళ్ళ నాయకత్వ లోపం కావచ్చు లేదా ఇతరేతర ఏదైనా కారణం కావచ్చు కానీ ప్రజలు వాళ్ళని కాదనకుండా తెలంగాణలో మళ్ళీ టిఆర్ఎస్ శ్రీరామ రక్ష టిఆర్ఎస్ తోనే తెలంగాణ వచ్చింది టిఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది ఏదైనా ఉంటే ఇంకో 3 సంవత్సరాలు అదే అధికారంలో ఉండేటువంటి పార్టీ కనుక తప్పనిసరి అధికార పార్టీ సూచించినటువంటి టిఆర్ఎస్ పార్టీ సూచించినటువంటి వాళ్ళ అభ్యర్థికి ఓటేస్తేనే బాగుంటుందని యువత ఆలోచించి ఇప్పటికీ ఇద్దరు మొదటి ప్రాధాన్యత ఓటనే ముందంజలో ఉన్నారు మరి దీనికి ఉండేటువంటి ప్రాసెస్ అంతా మనకు తెలుసు కొంత ప్రొలాంగ్డ్ ప్రాసెస్ ద్వారా దాన్ని చేస్తా ఉన్నారు ఇప్పటికి 25,000 ఓట్లతోటి నల్గొండ మన ఇటు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉంటే అటు వాణి గారు వార్డు ఉన్నారు బహుశా 2 సీట్లను టీఆర్ఎస్ ప్రభుత్వం గెలుచుకుంటుంది దాంట్లో ఏం అనుమానం లేదు వాళ్ళ అంటే దీన్ని బట్టి ఏదైతే కొంత దూకుడు ఈ తెలంగాణ మాదే తెలంగాణను మేమే పరిపాలిస్తాం రేపు వచ్చే ఎన్నికల్లో మాకే ప్రజలు ఓటిస్తారని అనుకున్నటువంటి బీజేపీకి అయితే ఒక చెక్ ఇది పడింది మేము ఏం చేయకుండా బీజేపీ తెలంగాణలో నేను చాలాసార్లు మీడియాలో మాట్లాడాను మీకు ఎందుకు ఓటేయాలి మీ తెలంగాణ చేసింది ఏంది అసలు తెలంగాణలో మీ పాత్ర ఏంది వేరే వేరే పార్టీ టీడీపీ కాంగ్రెస్ వామపక్షాలు వాళ్ళు మొదటి నుంచి తెలంగాణలో ఏదైనా ఉంటే ఒక మాట ఎత్తినాయి వాళ్ళు మాట్లాడితే ఏదైనా అర్థం ఉంది కానీ మీరు ఏమి లేకుండా మాకు రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టినవి కూడా ఇవ్వకుండా మీరు వచ్చి తెలంగాణను మేము కబ్జా చేస్తామంటే ఇలా వాళ్ళు ప్రజలు వాళ్ళ సత్తా ఏదో చూపెట్టారు ఇక్కడ 4వ ప్లేస్లో పెట్టాను అక్కడ కూడా ఉండవలసిన వాళ్ళే కానీ అక్కడ జరిగింది ఏంటంటే వారు ఒక స్థానికంగా ఉన్న అడ్వకేటు సిట్టింగ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నది కనుక ఆడ ఆ 2వ స్థానంలో అక్కడ ఉన్నారు కనుక మనకు ఒకటి అర్థమయ్యేది ఏంటంటే తప్పనిసరిగా టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేస్తున్నారో అది ప్రజలు ఏదైనా వస్తుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు అలుగుతారు ముఖ్యమంత్రి గారి మీద అలుగుడు తప్ప కోపం ఎవరికి ఉండదు ఆ యువత మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అంతా గ్రాడ్యుయేట్స్ వేసే ఓటు ఒకవేళ పార్టీకి నిజంగా కూడా పార్టీ మీద మంచిగా లేదంటే మనకు ఆ ఓట్లు వచ్చేటి కావు మనమే 2-3 స్థానాల్లో ఉండేవాళ్ళం కానీ ఆ పరిస్థితి లేదు బీజేపీ మాట్లాడే మాటలు తప్ప దాంట్లో నిజం లేదు బీజేపీ తెలంగాణకి ఏం చేయదనేది అర్థమైంది వాళ్ళకు ఇక కాంగ్రెస్ కేసినాయకున్నా అంతే అనుకుని కాంగ్రెస్ ఓటు వేయలేదు ఇక కోదండరామ్ అంటే కోదండరామ్కి ఒక గుర్తింపు ఉంది కదా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే అది ఆయనకు 3వ స్థానం వచ్చింది ఇక చాలామంది ఇప్పుడు తీన్మార మల్లన్న ఏం మాట్లాడాడు తీర్మాన మళ్ళా నాకు ఎందుకు ఓట్లు వస్తుంది అది మనం చూస్తాం ఇప్పుడు కోదండరామ్ కొన్ని తీర్మాన మళ్ళా నాకు పోల్చుకుంటే ఎక్కడనండి కోదండరామ్ చేసిన కృషి తెలంగాణకు మళ్ళా తీర్మాన మళ్ళా అప్పుడు చేయలే కానీ కొంత ఈ సోషల్ మీడియా హైప్ హైక్ ఇదంతా కొన్నిసార్లు పనిచేస్తుంది అది అదే చేస్తుంది దాన్ని క్రమేణ ప్రజలు మళ్ళీ అర్థం చేసుకుంటున్నారు అరే ఒకసారి చేసినాక ఇట్లా చేస్తే ఏంది మళ్ళీ ఎందుకు ఇట్లా చేయకూడదు అనేది వచ్చింది ఇప్పుడు బీజేపీ పక్షాన అదే వచ్చింది రేపు ఇక్కడ కూడా అదే వస్తుంది కనుక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ పార్టీ సార్ అన్నట్టు ఇంకో 20-25 ఏండ్లు టీఆర్ఎస్ఐ ప్రభుత్వం ఉంటుంది దీన్ని ఎవరిని కదిలించేటువంటి శక్తి ఎవరి దగ్గర లేదు
నిన్నటువంటి బడ్జెట్ కావచ్చు ఇప్పుడు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఇప్పుడు వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు మరి ఏమేమో మాట్లాడినరు అసలు ఎన్ని మాట్లాడినరు మనకైతే అర్థమే కాదు మరి అటువంటిది అలా పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ మేడం వాళ్ళిద్దరూ టిఆర్ఎస్ పార్టీ మొదటి ప్రాధాన్యత ఓట్లోనే గ్రాడ్యుయేట్ చేశారంటే మనం దాన్ని స్వాగతిస్తా ఉన్నాం 100% ఈ ఇప్పుడు వచ్చేటువంటి రెండో ప్రాధాన్యత ఓటు కూడా ఏదైతే ఉందో ఆ రెండో ఓట్లో ప్రాధాన్యత ఓట్లో కూడా మనం తప్పనిసరిగా రెండు సీట్లు గెలుస్తామనే ఒక ప్రగాఢ నమ్మకం రైట్ అండి సిద్ధరామ్ నాయక్ గారు రైట్ శ్రీధర్ గారు ఇప్పుడు తొలి ప్రాధాన్యత ఓట్ల విషయంలో వరుసగా ఆధిక్యాన్ని చూపించారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రెండు స్థానాల్లో కూడా అట్ ది సేమ్ టైం సెకండ్ ప్రియారిటీ ఓట్లలో కూడా అదే ఆధిక్యం కంటిన్యూ అవుతుంది సో వస్తున్నటువంటి పోలింగ్ ఐ మీన్ కౌంటింగ్ సరళి ఎట్లా అనిపిస్తుంది సో అభ్యర్థులకు వచ్చినటువంటి ఓట్ల విషయంలో కావచ్చు ప్రజానీకం ఆలోచించినటువంటి విధానం కావచ్చు ఎట్లా విశ్లేషించుకోవచ్చు అంటే ఒకప్పుడు బూతుల వారీగా ప్రాంతాల వారీగా లెక్కించేవాడు కాబట్టి అభ్యర్థులకు ఆశలు ఉండేవి అవును ఫలానా ఏరియాకి కౌంటింగ్ స్టార్ట్ కాగానే నేను లీడ్లోకి వస్తాను కానీ ఇప్పుడు అట్లా కాదు అన్నీ కలిపేసి లెక్కిస్తారు కాబట్టి ఒక ఆధిక్యత కొనసాగుతూ ఉంటుంది ఏదో అద్భుతం జరిగితే తప్ప నిన్న అటు పలా రాజశేఖర్రెడ్డి గారు కానీ ఇక్కడ వాణిదేవి గారు మీరు గమనిస్తే ఒకే మూసలో ఆధిక్యత కొనసాగుతూ వచ్చి ఈ సెకండ్ ప్రిఫరెన్షియల్ ఓట్లో కూడా అదే ఆధిక్యత కొనసాగుతుంది పలా రాజశేఖర్రెడ్డి గారికి ఉన్న ఆధిక్యతని అధిగమించడం తీన్మారు మల్లన్నకి అది సాధ్యం కాకపోవచ్చు కోదండరాము ఎంతో దూరంగా ఉన్నాడు ఆయన 40-50 వేల ఓట్ల తేడాతో 20 వేల ఓట్ల వెనక తీన్మారు మల్లన్న ఉన్నాడు సెకండ్ ప్రిఫరెన్షియల్ థర్డ్ ప్రిఫరెన్షియల్ ఓట్లతో 25 వేలు సాధించి అదనంగా మెజార్టీలోకి రావడం అంటే అంత సులభం కాదు నాకు తెలిసి మరి ఇప్పుడున్న సరళి చూస్తూ ఉంటే పల్లా రాజశేఖరరెడ్డి గారి విజయం దాదాపు ఖాయమైనట్టు కొంత ఆలస్యం జరుగుతుందంటే కౌంటింగ్ ఓకే ఎందుకంటే 25 వేలు కవర్ చేస్తూ రావడం అయ్యే పని కాదు అట్లాగే ఇక్కడ మన హైదరాబాద్ ఇప్పటికీ వాణిదేవి గారు 5 వేల పైచులకు ఆధిక్యంలో ఉన్నారు ఇక్కడ ఏమైనా కానీ చిన్నారెడ్డి గారు నాగేశ్వర్ గారు వారికి ఓట్లు వేసిన మొదటి ప్రిఫరెన్షియల్ ఓట్లు వేసిన వాళ్ళు రెండవ ఓటు ఎవరికి వేశారనేది ప్రధానం అవుతుంది ఇక్కడ అలా చూసినప్పుడు కాంగ్రెస్ కడుగట్టిన కాంగ్రెస్ ఓటర్ కానీ నాగేశ్వర్ గారి ఓటర్ కానీ సెకండ్ ప్రిఫరెన్షియల్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు బీజేపీ వైపు వెళ్ళే అవకాశం లేదు కారణం ఏంటంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రధాన శత్రువు బీజేపీ రాజకీయంగా ఇక నాగేశ్వర్ గారు ఆయన పార్టీ అఫిలియేషన్లు ఏంటా వివాదాలు పక్కన పెడితే ఆయన వామపక్షవాది అందులో సందేహం లేదు వామపక్షాలు లేదా వామపక్ష అభ్యర్థికి ఓటు వేసేవాళ్ళు సెకండ్ కానీ థర్డ్ కానీ భారతీయ జనతా పార్టీకి ఎట్లా వేసే పరిస్థితి ఉండదు కాబట్టి ఏ రకంగా చూసినా వాణిదేవి గారు 5 వేల పైచులకు ఆధిక్యంలో ఉంది కాబట్టి ఎన్ని అవరోధాలు అధిగమించి రామచంద్రరావు గారు లీడ్లోకి వస్తారని చెప్పడానికి లేదు అయితే ఇవాళ సాయంత్రం వరకు చూడాలి ఏమవుతుందో ప్రధానంగా ఏంటంటే ఒకటి ఒక 10-20 ఏళ్ల క్రితం మొన్న రాజశేఖర రెడ్డి గారు వచ్చాక కౌన్సిల్ మళ్ళీ ప్రారంభించారు ఎన్టీ రామారావు గారు కౌన్సిల్ని రద్దు చేశారు 85లో ఎప్పుడు కూడా ఇంత హైప్ లేదు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ అన్న టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్న ఏదో అది వాళ్ళ వ్యవహారం అనుకునే పద్ధతులు ఉండేది కానీ ఇప్పుడు ఒక హైప్ క్రియేట్ అయ్యింది కారణం ఏమిటి అంటే టీఆర్ఎస్ పార్టీ అప్రత్యాహత విజయాలు సాధిస్తూ వస్తుంది 2014 నుంచి ఆ మాటకు 10 నుంచి టీఆర్ఎస్ పార్టీ కొంత చేదు ఫలితాలు చూసింది 2009లో 10 సీట్లు మాత్రమే వచ్చాయి 2010 ఉప ఎన్నికల నుంచి మొదలుకుంటే మొన్న దుబ్బాక వరకు అప్రతిహతంగా కొనసాగింది ఒక మాటలో చెప్పాలంటే ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో ఒక ప్రాంతీయ పార్టీ వరుస విజయాలు సాధించలేదు కానీ దుబ్బాకలో చిన్న ఎదురుదెబ్బ తగిలింది ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఇది కాగానే ఇక అయిపోతుంది వరుసగా ఏదో అయిపోతుందన్న ఒక హైపు క్రియేట్ చేసింది ప్రధానంగా బీజేపీ పార్టీ అంతా మేమే కానీ వాళ్ళు మనం చూస్తున్నాం కదా వరంగల్లో 4వ స్థానానికి పడిపోయారు మరి వరంగల్లో వాళ్ళకు ఒకప్పుడు బలం లేదు ఒకప్పుడు ఎంపీ వరంగల్ నుంచే ఉన్నాడు హన్మకొండ ఎంపీగా జంగారెడ్డి గారు ఉన్నారు పరకాల ఎమ్మెల్యేగా ఉన్నారు
వాళ్ళకు మూలాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నాలుగో స్థానానికి వెళ్ళిపోయారు. ఇదేంటంటే ఒక ఒక పాలపొంగులాగా వచ్చేసి వెళ్ళిపోయింది ఆ దుబ్బాక కానీ హైదరాబాద్ కానీ. కానీ ప్రతి ఎన్నిక దాన్ని ప్రాతిపదికగా తీసుకొని ఆలోచించవద్దు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు కూడా రాజ్యసభ ఎన్నికలు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ ఒక పరిమితమైన సంఖ్యలో ఓటర్లు ఉంటారు. ప్రజాబాహుళ్యం నిర్ణయించేది కాదు అది. కాబట్టి రకరకాల ఫలితాలు వస్తాయి, మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఇట్లా రెండవ కౌంటింగ్ మూడవ కౌంటింగ్ ఇట్లా వస్తుంది. మీరు గమనించండి, మొన్నటికి మొన్న మరి మోడీ గారికి ఇంత క్రేజ్ ఉంది, ఇంత హవా ఉంది అనుకున్న రోజుల్లో వారణాసిలోనే ఎమ్మెల్సీ ఊడిపోయింది భారతీయ జనతా పార్టీ. మరి ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ప్రధాని సొంత నియోజకవర్గం అయినప్పటికీ ఊడిపోయింది. అట్లాగే నాగపూర్, వాళ్ళ సిద్ధాంత కేంద్రం అది, ఆర్ఎస్ఎస్ వాళ్ళ మాతృ సంస్థ, దాని ప్రధాన కేంద్రం నాగపూర్, నాగపూర్లో ఎమ్మెల్సీ ఊడిపోయింది. ఓకే, కాబట్టి ఒక హైప్ వల్ల మనం చెప్తుంటాం చూడండి, మనం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీని ఒక ఆశలు పెట్టుకుంటాం, వాళ్ళు బ్యాటింగ్కి వస్తూ ఉంటారు. అడపాడప గేమ్స్లో ఏముందో ఒక్కోసారి డకౌట్ అవుతారు, పది కాకముందే వాళ్ళు అవుట్ అవుతుంటారు, అయ్యో అని ఉసురుమంటావు. అట్లాగే టీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్లు చేస్తున్న వీళ్ళంతా ఏంటంటే పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ అప్రతిహత విజయాలు సాధిస్తుంది, విజయం అలవాటుగా మారిందన్న ఒక పరోక్ష సంకేతాన్ని విపక్షాలు ఇస్తున్నాయి. కాబట్టి ఈ ఎన్నికలకు ఇంత అలజడి, ఇంత సంభ్రమం ఇది జరిగింది. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వార్తలు వాస్తవాలు కంటిన్యూ అవుతుంది. చూస్తూనే ఉండండి టీ న్యూస్.